నమస్తే, వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త పిలుపుకు కాసిబుగ్గ పాత బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద రైతు సంఘాలు కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకు వ్యవసాయ రంగం తాకట్టు పెట్టారని, అందుకే ఈ చట్టాలు తెచ్చారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కార్మిక సంఘం కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు ఎన్ గణపతి, సిహెచ్ వేణుగోపాల్, టి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి 500 పైజలకు రైతు సంఘాలు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాయి. ఎముకల కొరిన చలిలో కూడా, మండే ఎండల్లో కూడా, వర్షంలో కూడా, ఈరోజు కరోనా మహమ్మారిని కూడా లెక్క చేయకుండా మరి ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి రైతాంగానికి భారతదేశ వ్యాప్తంగా జేజేలు పలుకుతున్నారు. మరి ఆ ఉద్యమానికి సంబంధించి ఈరోజు రైతు సంఘాల పిలుపు మేరకు మరి ఏవైతే జీవోలను దగ్ధం చేయాలని పిలిపించారో దాంతో భాగంగానే పలాసలో ఈరోజు ఈ జీవోల దహన కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది. భవిష్యత్తులో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ పోరాటాలను, వారి న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేయకపోతే రైతు చట్టాలను రద్దు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మీరు దీన్ని అంగీకరించకపోతే మీ ప్రభుత్వాన్ని రైతులు దించేసే పరిస్థితుల్లో మరి ఏ రోజైతే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామో ఆ రోజే ఈ నల్ల చట్టాలు విజయకేతనం ఎగరవేస్తాము. దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. వెంటనే ఈ రైతు చట్టాలను ఏవైతే కార్పొరేట్ సంస్థలకు రైతులు భూములు అప్పచెప్పాలన్నటువంటి ఈ కుయ్యక్తులను దేశవ్యాప్తంగా ఈరోజు ఎండగడతాం. మీ ప్రభుత్వాలని కూల్చే వరకు ఈ పోరాటాన్ని కొనుడు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు దహనం చేయాలని, అవి రద్దు చేయాలని, భారత రైతాంగం నుంచి అవి దూరం చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, దేశవ్యాప్తంగా రైతులు గ్రామ గ్రామాన, వాడ వాడన, రోడ్లపై, పట్టణాల్లో పువ్వెత్తిన ఈ 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాల దహన కార్యక్రమం ఈరోజు మంటల్లో కాల్చాలని, భారత రైతాంగం నుంచి అవి దూరంగా చేయాలని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పలాస కాశీపొగులో వామపక్షాల ఆధ్వర్యంలో మా ఈ కార్యక్రమాన్ని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు దహనం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే దేశంలో రైతాంగ పోరాటానికి ఢిల్లీ కేంద్రంగా 6 నెలలు పూర్తయినటువంటి సందర్భంలో, అలాగే కరోనా 2వ వేవ్ భారత ప్రజల్ని వణికిస్తున్నటువంటి సమయంలో ఈ భారత ప్రజల్ని కాపాడాలి, భారత వ్యవస్థని కాపాడాలి అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ఆ కార్పొరేట్ కబంధ హస్తాలలో వాళ్ళకి న్యాయం చేయడానికి, వాళ్ళ వ్యాపారాలు కాపాడడానికి లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా భారత ప్రజల్ని రోడ్డెక్కించి నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి మోడీని గద్దె దించే వరకు, అలాగే రైతాంగ పోరాటాన్ని ఉవ్వెత్తిన ముందుకి కొనసాగించేంత వరకు ఈ భారత ప్రజలు పోరాడతారని చెప్పేసి వామపక్షాల తరఫున మేము ఆకాంక్షిస్తున్నాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.